నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలోని 18 జిల్లాలకు వడగాల్పుల ముప్పు. నేడు రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. దేశంలో రికార్డు వేగంతో వ్యాపిస్తున్న కోవిడ్, మహారాష్ట్రలో కొనసాగుతున్న మహమ్మారి విలయం. నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన. బస్టాండ్, ఐటీ హబ్ సహా పలు అభివృద్ధి పనుల శ్రీకారం. చమురు ఉత్పత్తి పెంచాలని ఒపెక్ అనుబంధ దేశాల నిర్ణయం. పెట్రోల్ డీజిల్ ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశం. అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం దరఖాస్తుల వెల్లువ. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా వడగాలులు ఎక్కువగా వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర వాయువ్య దిశల నుంచి పొడిగాలులు వీస్తున్నాయని, అందువల్ల 4-5 రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉంది. శుక్ర శనివారాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొన్ని జిల్లాలకు ఈ నెల 6వ తేదీ వరకు ప్రమాదం ఉందని ప్రకటించింది. భానుడు నిప్పులు కురిపిస్తుండగా వాతావరణంలోని కాలుష్యం కారణంగా వేడి తీవ్రత మరింత పెరుగుతోంది. ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరం కూడా వేడెక్కుతోంది. నగరంలో జీహెచ్ఎంసీ, జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతల హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మొదటి వడగాలుల తీవ్రత ఖమ్మంలో నమోదైంది. ఆ జిల్లాలో వరుసగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 18 జిల్లాలను వడగాలుల తీవ్రత జాబితాలో చేర్చారు. ఇందులో కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మరింత ముప్పు ఉందని ప్రకటించారు. ఈ నెల 2 నుంచి 6 వరకు ఆయా జిల్లాల్లో వడగాలులు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఏదైనా ప్రాంతంలో కొద్ది రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగినా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనా ఆ ప్రాంతంలో వడగాలుల తీవ్రత ఉన్నట్లు అంచనా వేస్తారు. వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుండటంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తుండగా గురువారం అవి 70,000 దాటాయి. గత ఏడాది అక్టోబర్ 11 తర్వాత ఇది అత్యధిక సంఖ్య. అటు కేసుల సంఖ్యలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో ఈ ఏడాది మార్చిలో ఏకంగా 6,50,000 పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. భారత్లో 2వ దశకు చేరుకున్న కరోనా ఉధృతి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత 22 రోజులుగా కేసుల సంఖ్యలో భారీగా పెరుగుదల నమోదవుతూ ఉండగా గురువారం నమోదైన కేసుల సంఖ్య ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు భారత్లో 72,330 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గత ఏడాది అక్టోబర్ 11 తర్వాత ఈ స్థాయిలో కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. భారత్లో మొత్తం కేసుల సంఖ్య 1,22,21,665కు చేరుకుంది. మహమ్మారి బారిన పడి మరో 459 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 1,62,927కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 5,84,55కు చేరింది. మొత్తం కేసుల్లో ఇవి 4.78%. రికవరీ రేటు 93.89% పడిపోయింది. అటు దేశంలో కేసుల సంఖ్యలో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో ఈ ఏడాది మార్చిలో ఏకంగా 6,51,513 మంది వైరస్ బారిన పడ్డారు. అంతకుముందు 5 నెలల్లో నమోదైన కేసుల్లో ఇవి 88.23% కేంద్ర ఆరోగ్య శాఖ లెక్క కట్టింది. మహారాష్ట్రలో గురువారం 43,183 కేసులు బయటపడగా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన తర్వాత ఇదే అత్యధిక సంఖ్య. మహారాష్ట్రలో మరో 249 మంది కరోనా కారణంగా చనిపోయారు. ఛత్తీస్గఢ్ లో కూడా వైరస్ ఉధృతి ప్రారంభమైన తర్వాత అత్యధికంగా 4,617 కేసులు బయటపడగా మరో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల తీవ్రత అధికంగా ఉన్న మరో రాష్ట్రం పంజాబ్ లో 3,187 కరోనా కొత్త కేసులు వెలుగుచూడగా మరో 60 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 2,790 కేసులు బయటపడగా 9 మంది మరణించారు.
కరోనా మరోసారి సోకడానికి సంబంధించి భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ సులువైన నిర్వచనాన్ని వెల్లడించింది. కనీసం 102 రోజుల విరామంలో 2 సార్లు పాజిటివ్ వచ్చి మధ్యలో 1 సారి నెగిటివ్ వస్తే దాన్ని రీఇన్ఫెక్షన్ గా భావించాలని తెలిపింది. పాత రికార్డుల ఆధారంగా టెలిఫోన్ సర్వే నిర్వహణ తిరిగి సోకడంపై అధ్యయనం ద్వారా దీన్ని నిర్వహించినట్లు వెల్లడించింది. అయితే కరోనా మరోసారి సోకిందని నిర్ధారించడానికి సదరు వ్యక్తి జన్యు క్రమాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. కోవిడ్ మరోసారి సోకడం చాలా అరుదు అని తెలిపింది. భారత్లో ఒకసారి కరోనా సోకిన వారిలో 4.5% మందికి మాత్రమే తిరిగి వైరస్ వచ్చినట్లు వెల్లడించింది. కొందరికి మొదటిసారి కంటే 2వ సారి వచ్చినప్పుడు వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా టీకా తీసుకున్నారు. ముంబైలోని ఓ వ్యాక్సిన్ కేంద్రంలో కోవిడ్ మొదటి డోసు తీసుకున్నట్లు తన బ్లాగ్ ద్వారా ప్రకటించారు. అభిషేక్ బచ్చన్ మినహా కుటుంబ సభ్యులందరూ వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో సహా సిబ్బందితో కలిసి గురువారం కోవిడ్ పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపిన బిగ్ బి అందరికీ నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. అభిషేక్ వేరే ప్రాంతంలో ఉన్నందున టీకా తీసుకోలేదని, ఇంటికి తిరిగి రాగానే అతను కూడా వ్యాక్సిన్ తీసుకుంటాడని అమితాబ్ పేర్కొన్నారు. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న బాలీవుడ్ నటి అలియా భట్ కు పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించింది. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపిన అలియా వైద్యుల సమక్షంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. కరోనా ప్రభావం హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాపై కూడా పడింది. దేశవ్యాప్తంగా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలను ఉత్తరాఖండ్ సర్కార్ కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని మైక్ల ద్వారా ప్రకటించడంతో పాటు ఘాట్ల వద్ద శానిటైజర్ను స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇంకా కుంభమేళా పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు 72 గంటలలోపు తీసుకున్న ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు సమర్పిస్తే కానీ అనుమతించడం లేదు. ఇత్యాది నిబంధనల నేపథ్యంలో కుంభమేళాలో తొలిరోజు భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. గతంలో ఎప్పుడైనా కుంభమేళా ఘాట్లన్నీ భక్తులతో రద్దీగా ఉండేవి. ఈసారి అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ఘాట్లలో భక్తుల రద్దీ నామమాత్రంగా ఉంది. సాధారణంగా కుంభమేళా 4 నెలల పాటు జరిగేది, కానీ కోవిడ్ కారణంగా ఈసారి 4 రోజులకే ముగించాలని ఉత్తరాఖండ్ సర్కార్ నిర్ణయించింది. రెండో దశలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోందని, అయినప్పటికీ తీవ్ర అస్వస్థతకు గురయ్యే వారి శాతం స్వల్పంగా ఉందని ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. కోవిడ్ నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, టీకా తీసుకున్న వారిలో 10 నెలల పాటు శరీరంలో యాంటీబాడీలు ఉంటాయని పేర్కొన్నారు. కరోనా 2వ దశ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, టీకా ఆవశ్యకతపై శ్రీనివాసరావు ఈటీవీలో ప్రత్యేకంగా వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరగడం 2వ దశకు సూచిక అని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈటీవీ ద్వారా ప్రజలతో నేరుగా ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా మాట్లాడిన డిహెచ్ ప్రజల సందేహాలను ఫోన్ ద్వారా నివృత్తి చేశారు. రాష్ట్రంలో రోజు 50,000కు పైగా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు వివరించారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా చిన్నారులే మహమ్మారి బారిన పడుతున్నారని, వారిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా పిల్లల నుంచి పెద్దలకు సోకే ప్రమాదముందన్నారు. 2వ దశలో 90% మందికి ఎలాంటి లక్షణాలు ఉండడం లేదని స్పష్టం చేశారు. వైరస్ వేగంగా వ్యాపించినా తీవ్ర అస్వస్థకు గురయ్యేవారు తక్కువ శాతం ఉంటున్నారని పేర్కొన్నారు. ఇప్పుడున్న సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి 10 నెలల వరకు రక్షణిస్తుందని చెప్పేసి ఈ రోజు తెలిసిందండి. అండ్ వైరస్లో ఏంటంటే ఎప్పటికప్పుడు మ్యుటేషన్స్ అంటే ఉత్పరివర్తనాలు చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించి మనం ప్రతి సంవత్సరం, ఇప్పుడు మాత్రం ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, ఇది మీకు 10 నెలల వరకు కంప్లీట్గా ప్రొటెక్షన్ ఇస్తుంది, తర్వాత మళ్ళీ రాబోయే రోజుల్లో ఎలాంటి మ్యుటేషన్స్ అవుతాయి దానికి తగ్గట్టు ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోవాలనేది మన సైంటిఫిక్ బాడీస్ ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మీది 10 నెలల వరకు కూడా పూర్తి రక్షణ దొరకడానికి అవకాశం ఉంటుంది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అనేక రకాల అపోహలు ఉన్నాయన్న డిహెచ్ టీకా తీసుకున్న వారు వారి ఆహారపు అలవాట్లు, జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టీకా తీసుకున్న వారిలో దాదాపు 10 నెలలు యాంటీబాడీస్ ఉంటాయని స్పష్టం చేశారు. రక్తం గడ్డకట్టకుండా మందులు వాడేవారు, అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నవారు వైద్యుడి సలహా మేరకు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. 2 డోసులు ఒకే కేంద్రంలో తీసుకోవాలన్న నిబంధన లేదన్న డిహెచ్ కోవిడ్ నుంచి కోలుకున్న 2 వారాల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపారు. ఫస్ట్ డోస్ తీసుకున్న దగ్గర నుంచి సెకండ్ డోసు 6 నుంచి 8 వారాల మధ్యలో తీసుకోవాలి. అంటే 42 డేస్ మధ్య నుంచి
మీరు 48 రోజుల మధ్యలో మీరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 42 నుంచి 48 రోజుల మధ్యలో మీరు ఎక్కడైనా సరే కేంద్రానికి వెళ్ళేసేసి మీకు ఇంత ముందు ఇచ్చిన ఐడి నెంబర్ ద్వారా కానివ్వండి, లేకపోతే మీ మొబైల్ నెంబర్ ఇవ్వటం ద్వారా కానివ్వండి, మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మీరు తీసుకున్న సెంటర్లోనే తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు దగ్గరలో ఉన్న వేరే సెంటర్కి వెళ్ళైనా సరే మీరు వ్యాక్సిన్ మీరు నెంబర్ మీ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా మీకు సెర్చ్ చేసేసి మీకు ఫస్ట్ డోసులో ఏదైతే వ్యాక్సిన్ ఇచ్చారో సెకండ్ డోసులో కూడా మీకు అదే వ్యాక్సిన్ అందిస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో స్వల్ప జ్వరం, ఒళ్ళు నొప్పుల వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిహెచ్ చెప్పారు. ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రుల తీరుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో ఆహారం బాగుండటం లేదని, వైద్యులు నర్సులు పట్టించుకోవడం లేదని రోగులు చేసిన ఫిర్యాదులపై మంత్రి స్పందించారు. స్వయంగా ఆసుపత్రుల బాధ్యులతో మాట్లాడారు. కింగ్కోటి, ఎంజీఎం ఆసుపత్రులపై ఫిర్యాదులు రావడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదాసీనత కనబరచవద్దని సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో పీపీఈ కిట్లు, మందులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక అవసరాలకు తగ్గట్లుగా తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలన్నారు. గ్రామాల్లో జ్వరం వచ్చినా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించారు. వైద్య శాఖలో పనిచేస్తున్న వారు సెలవులు పెట్టవద్దని, ఆదివారాలు కూడా టీకా అందించాలని తెలిపారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా చికిత్సకు అధిక రుసుములు వసూలు చేస్తున్నాయని, ఫిర్యాదులు వస్తున్నాయని సత్వరమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుము మాత్రమే తీసుకోవాలని చెప్పారు. వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యంతో అద్దె చెల్లించని కారణంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భవన యజమాని తాళం వేసిన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది. ముషిరాబాద్ భోలక్పూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 9 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని తాళం వేశారు. ఈ ఆరోగ్య కేంద్రం పరిధిలో 9 మురికివాళ్లతో పాటు గర్భిణీలకు, వృద్ధులకు వైద్యం, మందుల పంపిణీ జరుగుతోంది. ఈ భవనానికి కరెంటు బిల్లు, నీటి బిల్లులు కూడా వైద్యారోగ్య శాఖ చెల్లించలేదు. అద్దె చెల్లిస్తామంటూ అధికారులు దాటవేస్తుండటంతో విసిగెత్తిన యజమాని తాళం వేశారు. దీంతో ఏం చేయాలో తోచక వైద్యురాలితో పాటు సిబ్బంది కేంద్రం ముందు నిరసన తెలిపారు. చిన్నారులకు నెలవారీ టీకాలు ఇవ్వాల్సి ఉందని వైద్య సిబ్బంది యజమానిని బతిమిలాడగా తాళం తెరిచారు. మాకు నిన్న 31 మార్చి వేకే చేయమని చెప్పినారు, ఎందుకంటే ఇది రెంటెడ్ బిల్డింగ్ కాబట్టి. మాకు ఆఫీస్ నుంచి కూడా 26th ఆఫ్టర్నూనే వచ్చింది ఇన్ఫర్మేషన్. సో స్పాన్ ఆఫ్ 3 డేస్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు వేకేట్. మా పాపులేషన్ 44,137. మా రెగ్యులర్ ఏఎన్సీ చెకప్స్ నియర్లీ 75 to 85. డైలీ వచ్చే ఓపీ 70 to 100. చిల్డ్రన్ పాపులేషన్ అరౌండ్ 4,000. ఇన్ని సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం కమ్యూనిటీకి. మాకు ఒక బిల్డింగ్ లేదు, రెంటెడ్ బిల్డింగ్ ఉన్నా కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 డేస్ మమ్మల్ని వేకే చేయమన్నారు. మాకు ఉన్న కమ్యూనిటీ హాల్ కూడా అక్కడ కరెంట్ గా కోవిడ్ టెస్టులు అవుతున్నాయి. సో మేము ఎమ్మెల్యేకి రిప్రజెంట్ చేస్తున్నాం, మా డిఎంహెచ్ఓ సార్ కి రిప్రజెంట్ చేస్తున్నాం, హైయర్ ఆఫీషియల్స్ కి కూడా మేము రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు వస్తారు, 70 నుండి 80 వరకు వస్తారు ఇక్కడ చెకప్ కోసము. మేము వాళ్ళందరినీ మోటివేట్ చేసి గాంధీకి గవర్నమెంట్ డెలివరీస్ కోసం పంపిస్తాము. ఈ శుక్రవారం మళ్ళీ ప్రెగ్నెన్సీ వాళ్ళు వస్తారు, ఇక్కడ చెకప్స్ అయితే మళ్ళీ ల్యాబ్ కి సంబంధించిన పరీక్షలు కూడా ఉచితంగా చేస్తాము. మళ్ళీ శనివారం మళ్ళీ మేము 9 స్లమ్స్ మళ్ళీ చిన్నపిల్లలకు టీకాలు ఇవ్వడం జరుగుతుంది. ఆదివారాలు కూడా వచ్చి మేము ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నాము. ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయట్లేదని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సునీల్ నాయక్ హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజవతర్ రామ్సింగ్ తండాకు చెందిన సునీల్ నాయక్ గత నెల 26న కేయూ క్రీడా మైదానంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయట్లేదని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తీవ్ర అస్వస్థతకు గురైన సునీల్ నాయక్ను ఎంజీఎంలో చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఈ నెల 28న నిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించిన ఫలితం లేకుండా పోయింది. తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో క్రమంగా 2వ దశ వ్యాప్తి ప్రారంభమైంది. రోజువారీ కరోనా కేసులు 1000కి చేరువయ్యాయి. 24 గంటల్లో మరో 965 కరోనా కేసులు నమోదయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి
రమ్య నుండి తెలుసుకుందాం. రమ్య చెప్పండి, రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తికి సంబంధించి పూర్తి వివరాలేంటి? రోజుల్లో చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య చాలా వేగంగా విస్తరిస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు కంటైన్మెంట్ జోన్స్ కావచ్చు, మరోవైపు నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసినప్పటికీ కూడా కరోనా కేసుల సంఖ్యని తగ్గించడంలో మాత్రం కొంతవరకు విఫలమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారి నుంచి కూడా కొంత కేసుల సంఖ్య పెరుగుతుంది. మరోవైపు ఎవరైతే కరోనాతో సోకిన వారు ఉన్నారో వాళ్ళ గతంలో లక్షణాలు కనిపించవైతే ఇటీవల కాలంలో దాదాపు 90% మందిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. దీంతో ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా విస్తరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ లక్షణాలు తక్కువగా ఉండడం, కొంతవరకు సివియారిటీ తక్కువగా ఉన్నట్టు కూడా వైద్య ఆరోగ్య శాఖ తెలియజేస్తుంది. అకేషిక తాజాగా వచ్చినటువంటి కరోనా కేసుల సంఖ్య చూసినట్లయితే మనం రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రోజు మొత్తం 59,343 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 965 మంది కరోనా మహమ్మారి బారిన పడినట్టు కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటిస్తుంది. అంటే ఇప్పటి వరకు అంటే 2021 ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ఈ రోజు అత్యధికంగా కరోనా మహమ్మారి బారిన పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దీంతో మొత్తం ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారిన పడిన వాళ్ళ సంఖ్య 3,09,741 చేరింది. ఇక మరో 312 మంది కోలుకోగా మొత్తం 3,01,876 మంది మొత్తం కోలుకున్నారు. ఇక మరో 5 మహమ్మారితో మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1706 పెరిగింది. ఇక ఇప్పుడు తాజాగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 6,159 మంది యాక్టివ్ కేసులు ఉండగా అందులో 2,622 మాత్రమే ఐసోలేషన్ లో ఉన్నారు. సాధారణంగా గతంలో చూసినట్లయితే కనుక ప్రతి 1000 మందిలో దాదాపు 800 నుంచి 800 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉండేవారు. కేవలం 300 నుంచి 400 మంది మాత్రమే హాస్పిటల్ లో చేరేవారు. కానీ ఇటీవల కాలంలో చూసినట్లయితే కనుక యాక్టివ్ కేసులు ఎవరైతే వెలుగుతొస్తున్నారో వాళ్ళలో అత్యధికులు అంటే సివియారిటీ ఉన్న వాళ్ళు మాత్రమే లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలోనే దాదాపుగా 60-70% మంది ఆసుపత్రిలో చేరినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి కోవిడ్ బెడ్స్ కూడా ఫుల్ అవుతారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రితో పోలిస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా కోవిడ్ బెడ్స్ ఫిల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక జిల్లాల వారీగా ఈ రోజు వచ్చినటువంటి కరోనా కేసుల సంఖ్య చూసినట్లయితే కనుక ఆదిలాబాద్ లో 18, భద్రాద్రి కొత్తగూడెంలో 7, జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 254 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఆ తర్వాత జగిత్యాల 35, జనగామలో 11 మంది, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లిలో 7, జోగులాంబ గద్వాల్లో 6, కామారెడ్డిలో 12 మంది, కరీంనగర్ లో 29 మంది, ఖమ్మంలో 22 మంది, కొమరం భీం ఆసిఫాబాద్ లో 5, మహబూబ్ నగర్ లో 18, మహబూబాబాద్ లో 7, మంచిర్యాలలో 15 మంది, మెదక్ లో 8 మంది, మేడ్చల్ మల్కాజ్గిరిలో జిహెచ్ఎంసీ తర్వాత అత్యధిక కేసులు రంగారెడ్డి కాకుండా మేడ్చల్ మల్కాజ్గిరిలో నమోదవుతున్నట్టుగా కూడా ఇటీవల కాలంలో గుర్తిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన కేసుల్లో మేడ్చల్ మల్కాజ్గిరిలో 110 మంది, ములుగులో 1, నాగర్ కర్నూలులో 8 మంది, నల్గొండలో 24, నారాయణపేటలో 5, నిర్మల్లో 39, నిజామాబాద్ లో 64, పెద్దపల్లిలో 12, రాజల సిరిసిల్లో 14, రంగారెడ్డిలో 97 మంది, అదేవిధంగా సంగారెడ్డిలో 29, సిద్దిపేటలో 18, సూర్యాపేటలో 18, వికారాబాద్ లో 20, వనపర్తిలో 8, వరంగల్ రూరల్ లో 7, వరంగల్ అర్బన్ లో 19 మంది, యాదాద్రి భువనగిరిలో 15 మంది కూడా మహమ్మారి బారిన పడ్డారు. అయితే జిహెచ్ఎంసీ పరిధితో పాటుగా అత్యధికంగా రంగారెడ్డి, నిజామాబాద్ తో పాటు అటు మేడ్చల్ మల్కాజ్గిరిలో రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఈ 4 ప్రాంతాల్లో చాలా వేగంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది అంటే ఎవరైతే తమకు తెలిసిన వారు కరోనా బారిన పడ్డారు, తక్షణం ఎవరైతే కాంటాక్ట్ లో వారంతా కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. మరోవైపు మాస్కుల్ని కూడా తప్పకుండా వాడాలి అని చెప్పి దీనికి సంబంధించి అంటే కఠిన నియమాలను కూడా అమలు చేయాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. రాకేష్. అయితే రమ్య చెప్పండి, రెండో దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యాధికారులలో ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? రాకేష్, ఇప్పటికే మనం చూసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా మాస్కుల వినియోగాన్ని మాండేట్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మాస్కుల్ని వినియోగించాల్సిందే అని చెప్పేసి నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిన్న గురువారం రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించడం, టెలిఫోన్ ద్వారా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి డిఎంహెచ్ఓలతో సూపర్ ఆసుపత్రుల సూపరింటెండెంట్ కూడా చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏవైతే మందులు తక్కువగా ఉన్నాయంటే గత కొన్ని రోజులుగా తక్కువ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అటు రెమెడీసివిర్ కావచ్చు, ఇతర రకాల మందులు కూడా కొంత తక్కువగా ఉన్నట్టుగా తెలిసిన వీటికి సంబంధించి ఆయా మందులతో పాటు టెస్టింగ్ కిట్లు కూడా ఇమీడియట్ గా ప్రొక్యూర్ చేసుకోవాలని చెప్పేసి అంటే కొనుగోలు చేయాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖకి తెలియజేయడం జరిగింది. మరోవైపు జిల్లాల్లో ఏవైతే సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి అంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో టెస్టింగ్ ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వస్తారో వాళ్ళకి పూర్తి స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించి లక్షణాలు లేవు, అదేవిధంగా వారికి ఎలాంటి వైరస్ సోకలేదో నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రాష్ట్రంలోకి వారిని అనుమతిస్తున్నారు. మరోవైపు ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులకు ఎవరైతే వివిధ రకాల చికిత్స కోసం అంటే గుండె లాంటి శస్త్రచికిత్సలు కావచ్చు, ఇతరత్ర ఏవైతే ఓపీ సర్వీసెస్ కాకుండా ఇతర రకాల సర్వీసెస్ కోసం వచ్చే వారందరికీ కూడా తప్పకుండా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం
నిర్ణయించారు. మరోవైపు లక్షణాలు లేని వాళ్ళలో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కావచ్చు వ్యాక్సిన్ ని, మరోవైపు ఈ కరోనాకు సంబంధించినటువంటి జాగ్రత్తలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి ఏఎన్ఎం లో ఆశా వర్కర్లతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే కళాకారుల బృందాలు ఉంటాయో వాళ్లతో కలిపి ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నట్టు కూడా వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. ధన్యవాదాలు రమ్య. రాష్ట పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. నగరంలో వివిధ అభివృద్ది పనులకు ప్రారంభించడంతో పాటు కొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మం బల్దియాకు త్వరలో ఎన్నికల నగారా మోగనున్న వేళ ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్ పర్యటనతోనే పూర్తిస్థాయిలో ఎన్నికల క్షేత్రంలోకి దిగేలా తెరాస నేతలు కార్యాచరణకు సిద్దమవుతున్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో ఇవాళ విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 423 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. కేటీఆర్ తో పాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొననున్నారు. నగరంలోని సర్దార్ పటేల్ మైదానం నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా కేటీఆర్ పర్యటనకు బయలుదేరుతారు. తొలుత 30 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఐటీ హబ్ రెండో దశకు అంకురార్పణ చేయనున్నారు. అనంతరం సీసీ రోడ్లతో పాటు శ్రీశ్రీ సర్కిల్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు నిర్మించనున్న 4 వరుసల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తరువాత టేకులపల్లిలో 2 పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. నగరపాలక సంస్థ పరిధిలోని 35,000 నూతన కనెక్షన్లు, 85,000 పాత కనెక్షన్లకు ప్రతిరోజు మంచినీటి సరఫరాను కేటీఆర్ ప్రారంభిస్తారు. ఖమ్మం జిల్లాకు మణిహారంగా నిలిచిన నూతన బస్టాండ్ కేటీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానుంది. 7.5 ఎకరాల విస్తీర్ణంలో 25 కోట్ల వ్యయంతో నిర్మించిన బస్టాండ్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇందులో 30 ప్లాట్ఫామ్లు ఉండగా ఒకేసారి 30 బస్సు సర్వీసులు నిలిచే సదుపాయం ఏర్పాటు చేశారు. మరో 30 బస్సులు నిరీక్షించే వెసులుబాటు కల్పించారు. ఈ ప్రయాణ ప్రాంగణం ప్రారంభం చేసిన తరువాత అక్కడే ఏర్పాటు చేసిన సభలో మంత్రులు పాల్గొంటారు. అనంతరం కాల్వొడ్డులోని నూతన వైకుంఠధామాన్ని ప్రారంభించి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతారు. పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమం ముగిసిన అనంతరం హెలికాప్టర్లో సత్తుపల్లికి చేరుకుంటారు. సుమారు 3 కోట్లతో నిర్మించిన నూతన పురపాలక భవనం ప్రారంభిస్తారు. అనంతరం 2 కోట్లతో చేపట్టనున్న సమీకృత మార్కెట్కు శంకుస్థాపన చేస్తారు. ఇలా ఒకే రోజు దాదాపు 423.23 కోట్ల చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటారు. కేటీఆర్ పర్యటన దృష్టిలో పెట్టుకుని జిల్లాలో తెరాస జెండాలు, మంత్రుల ఫ్లెక్సీలతో విస్తృత ఏర్పాట్లు చేశారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చారు. కాకపురాలోని ఓ ఇంట్లో 3 ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు జమ్మూ కశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరో 2 ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. కృత్రిమ మేధ సహాయంతో ప్రమాదాల నివారణ వ్యవస్థను మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ MSEMA అభివృద్ది చేసింది. హైదరాబాద్లోని మిలిటరీ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యవస్థను లెఫ్టినెంట్ జనరల్ నారాయణన్ పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్కు అందించారు. దీనిని రాష్ట రోడ్డు రవాణా సంస్థకు అందించి పైలట్ ప్రాజెక్టులా అమలు చేస్తామని జయేష్ రంజన్ వెల్లడించారు. ఈ వ్యవస్థ పెద్ద వాహనాల ద్వారా జరిగే ప్రమాదాల నివారణకు ఎంతగానో దోహదపడుతుందని MSEMA ఒక ప్రకటనలో తెలిపింది. యాదాద్రి ప్రధానాలయ ఉత్తర దిశలోని సాలహారాల్లో మరిన్ని రాతి విగ్రహాల పొందిక పనులు చేపడుతున్నారు. ఉత్తర దిశలో మిగిలి ఉన్న సాలహారాల్లో శంఖుచక్రాలు, తిరునామాలు, శ్రీరామ పట్టాభిషేకం, శేతసల్పంపై స్వామివారు పవళింపు, వివిధ దేవతామూర్తుల విగ్రహాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.
ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ నగరిపై చిన్నజీర స్వామి ఆశ్రమానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఆలయ నగరి వద్ద గుట్టల మధ్యలో 25 అడుగుల లోతు నుంచి రాతిగోడ పనులు చేపట్టారు. ప్రధానాలయం ప్రారంభమయ్యేలోపు ఆశ్రమాన్ని పూర్తి చేయాలని చిన్నజీర స్వామి సంకల్పంతో ఉన్నారని, ఆ మేరకు పనులు వేగవంతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ పథకం కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఈ బీమా కింద రాజస్థాన్ రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఏడాది 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా లభిస్తుంది. రాష్ట్ర ప్రజలందరికీ 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తున్న తొలి రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించిందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి నగదురహిత వైద్య చికిత్సను అందిస్తామని ఆయన హామీనిచ్చారు. 2021-22 బడ్జెట్లో అశోక్ గెహ్లోత్ ఈ పథకాన్ని ప్రకటించారు. రాజస్థాన్ ప్రజలందరికీ నగదురహిత వైద్యం అందిస్తామని, ఇది దేశంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకమని ఆయన తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరల్లో తగ్గుదల భవిష్యత్తులో మరింత కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కరోనా కారణంగా గత ఏడాది ఉత్పత్తిని తగ్గించుకున్న చమురు ఉత్పత్తి ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు మళ్లీ ధరని పెంచాలని నిర్ణయించాయి. ఈ ఏడాది మే నుంచి జులై వరకు రోజుకు 20 లక్షల బ్యారళ్ల చమురును ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. మే జూన్ నెలలో రోజుకు 3 లక్షల 50 వేల బ్యారళ్లు, జులైలో రోజుకు 4 లక్షల బ్యారళ్లను అదనంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించాయి. కరోనా కారణంగా డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఒపెక్, దాని అనుబంధ దేశాలు ఉత్పత్తిని గత ఏడాది తగ్గించాయి. ఉత్పత్తిపై సమీక్ష కోసం ప్రతి నెలా సమావేశమవుతున్న ఆయా దేశాలు తాజాగా పెంపు నిర్ణయాన్ని తీసుకున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలోని నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఆ దేశ కార్మిక శాఖ వెల్లడించింది. నిరుద్యోగులకు అందించే ప్రయోజనాల కోసం గత వారం 61 వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా గత వారం 6.84 లక్షలుగా ఉన్న నిరుద్యోగుల దరఖాస్తులు ప్రస్తుతం 7.19 లక్షలకు చేరినట్లు కార్మిక శాఖ పేర్కొంది. కరోనా అనంతరం వ్యాపారాలు పునఃప్రారంభమైనా ఇప్పటికీ చాలామంది ఉద్యోగులు ఉద్వాసనకు గురవుతున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. కరోనా ప్రారంభానికి ముందు 2.20 లక్షల మంది మాత్రమే నిరుద్యోగ ప్రయోజనాల కోసం నమోదు చేసుకున్నారన్న ఆ శాఖ ప్రస్తుతం అది 4 రెట్లు పెరిగినట్లు పేర్కొంది. అమెరికాలో చురుగ్గా సాగుతున్న టీకా పంపిణీ ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందన్న కార్మిక శాఖ క్రమంగా నిరుద్యోగ సమస్య తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.